నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబగల్ మండలం విఠల్వాడి గ్రామంలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లో నీళ్లు నింపి వినియోగదారులకు సరఫరా చేయడం కలకలం రేపుతుంది. వినియోగదారుడు సిలిండర్ ఎక్కువ బరువు ఉండడంతో అనుమానం వచ్చి చూడగా సిలిండర్లో నుంచి నీళ్లు రావడంతో అవాకయ్యారు. గ్యాస్ సిలిండర్లో సుమారుగా 5 నుంచి 6 కిలోల నీళ్లు నింపారని వినియోగదారుడు వాపోయారు. ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. డిస్టిక్లోని పెద్ద కొడుకుల మండలం విఠల్వాడి గ్రామం నుంచి మేము ఈరోజు సిలిండర్ వాళ్లకు, ఎందుకంటే ఇండియన్ గ్యాస్ ఇది గత 1 సంవత్సరాల నుంచి మా విలేజ్ లో బాగాలే ట్రాన్స్ఫర్ ద్వారా తెస్తున్నారు. ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటే కూడా వాళ్ళు ఇక్కడ తెలియని జనాలకు వాళ్ళకు అసలు దీంట్లో ఏముంటుందో తెలియదు కూడా. కాబట్టి ఆ జనాలకు మోసం చేసి దీంట్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ ని వేరే సిలిండర్ వాళ్ళు షిఫ్ట్ చేసుకుని దీంట్లో వాటర్ వేసి వాళ్ళకి ఎంత బరువు అయితే సిలిండర్ ఉంటుందో అంత బరువు సిలిండర్ తెచ్చిస్తున్నారు. అది ఈరోజు ప్రత్యక్షంగా మేము దాన్ని కొద్దిగా డెస్ట్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత, వేడి చేసిన తర్వాత దాదాపు దాంట్లో 5 నుంచి 6 కేజీల వాటరు ఆ సిలిండర్లో నింపడం జరిగింది. అది